Welcome to Bruno the Warrior YouTube channel. Friends, Apptd lo panichestu chanipoyina udyogula pillalaku karuna niyamakalaku sambandhinchinatuvanti circular 31/3/2023 tedina jari kavadam jarigindi. Mari ee roju manam ee video lo ee circular loni mukhyamaina samacharam telusukune prayatnam cheddam. Antakanna mundu naadaku chinna vignapti, meeru ganaka modati sari mana channel vichesinatayite ventane ee video ku thagatundi subscribe ane button paina touch chesi mana channel subscribe chesukoni ఈ వీడియోని లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తూ ఉండండి. సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ సర్క్యులర్లో ముఖ్యంగా 1/1/2016 నుంచి 31/12/2019 మధ్యలో చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించడం గురించిన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వంలో విలీనం కాకముందు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు గతంలోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విలేజ్ సెక్రటరీ మరియు వార్డ్ సెక్రటరీగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఆ విధంగా ఉద్యోగాలు కల్పించిన తర్వాత మిగిలిపోయిన పెండింగ్ అప్లికేషన్లను తిరిగి కమిషనర్ ఏపీపీటీడీ వారికి కలెక్టర్ గారు పంపించడం జరిగింది. ఇప్పుడు రెండవ దశలో ఆ మిగిలిపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించే సర్క్యులర్ ఇది. అంటే ఈ అభ్యర్థులకు ఇప్పుడు ఏపీపీటీడీలోనే ఉద్యోగాలు కల్పిస్తారు. మరి ఈ రెండవ దశలో ఏపీపీటీడీలో ఈ పోస్టుల యందు కారుణ నియామక అభ్యర్థులను ఫిలప్ చేయడం జరుగుతుంది. ఆ పోస్టులు ఏమంటే జూనియర్ అసిస్టెంట్ పర్సనల్, ఆర్టీసీ కానిస్టేబుల్, కండక్టరు, డ్రైవరు మరియు శ్రామికు, అలాగే అసిస్టెంట్ మెకానిక్. తర్వాత ఇక్కడ కేటగిరీ వైజ్గా వారి యొక్క నియామకాలకు సంబంధించినటువంటి రెఫరెన్స్ జియో నంబర్లని కూడా ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత కారుణ్య నియామక అభ్యర్థులు సమర్పించవలసినటువంటి సర్టిఫికెట్స్, అంటే డాక్యుమెంట్స్ ఏవేవైతే ఇవ్వాలో అవి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏ జోన్లో ఏ పోస్టులు ఎన్ని ఫిలప్ చేస్తారో ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే ఏ పోస్టుకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ సర్క్యులర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. మీరు ఆ లింక్ పైన టచ్ చేసి ఈ సర్క్యులర్ను డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఇక్కడ ఆర్టీసీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి విద్యార్హతలు, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు, దానికి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏజ్ లిమిట్ గురించి, అంటే కారుణ్య నియామక అభ్యర్థులకు కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ గురించి కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ సర్క్యులర్లోని ముఖ్యమైన సమాచారం. నేను ఈ సర్క్యులర్ పీడిఎఫ్ ఫైల్ను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. మరి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరబోయే అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.